బంగారపు తీసుకుపోయినా సిల్వర్ దాన్ని వేసుకోవచ్చు. చికెన్ ఇంటిగా బాగుందా? కంటెంట్ దొరికింది. మీ షాప్ కూడా ఖాళీగా ఉంది నాకు అనుకూలంగా. తిరగళ్ళు కూడా కొంటున్నారండి సిల్వర్వి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. ఇదేనండి మా భీమవరం టౌను. మాకు చిన్న షాపింగ్ పని ఉంటే ఇలా బజార్లోకి వచ్చాము. ఇక్కడ గోల్డ్ షాపులు, బట్టల షాపులు చాలా ఉంటాయి. అందరూ అంటూ ఉంటారు నాతో, మీ భీమవరంలో డిజైన్స్ చాలా బాగుంటాయంట, గోల్డ్ డిజైన్స్ చాలా బాగా చేస్తారంటని. చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే నేను సిల్వర్ షాపింగ్కి వచ్చానండి, సిల్వర్ బౌల్ తీసుకోవడానికి వచ్చాను. అక్క వాళ్ళు భీమవరంలోనే ఉంటారు, అందుకని అక్కని అడిగాను ఏ సిల్వర్ షాప్ బాగుంటుందని. అక్షయ సిల్వర్స్ బాగుందని చెప్పింది. సరే అని చెప్పి ఇప్పుడు ఆ షాప్కి వచ్చాము. ఇక్కడ సిల్వర్తో చాలా రకాల వెరైటీ వస్తువులు తయారు చేస్తారండి, చాలా బాగుంటాయి. మాకు పెళ్ళిళ్ళకి సిల్వర్ ఎక్కువగా పెడుతూ ఉంటారు, వారి కోసమని వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు తయారు చేసి ఇస్తూ ఉంటారు. టూత్ బ్రష్, అలాగే టంగ్ క్లీనర్స్, షేవింగ్ కిట్లు కూడా సిల్వర్తో తయారు చేస్తారండి వీళ్ళు. మా భీమవరంలో పెళ్ళిళ్ళకి కంత పెడతారండి. కంత అంటే పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురుకు పెట్టే వస్తువులన్నీ ఒక టేబుల్ మీద పెట్టి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారనమాట, దాన్నే కంత అంటారు. ఆ కంతలో ఎన్ని వెరైటీ వస్తువులు పెడితే అంత గొప్పగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు ఈ షాపు వాళ్ళకి మాకు ఆ వస్తువులు చెయ్యండి, ఈ వస్తువులు చెయ్యండి అని ఆర్డర్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు చెప్పిన వస్తువులన్నీ వీళ్ళు చేసిస్తూ ఉంటారు. ఇది చూడండి, గుమ్మడికాయలా ఉంది కదండి, చూడడానికి చాలా బాగుంది. సిల్వర్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వెండి తిరగలు కూడా ఉంది వీళ్ళ షాపులో. చూడండి తిరగలు ఎంత బాగుందో. ఏదైనా డబ్బులతోనే పని కదండి, తిరగలు ఏంటండి, రోళ్ళు రుబ్బురోళ్ళు కూడా చేయించుకోవచ్చు డబ్బులు ఉంటే మన దగ్గర. షాప్లో ఉన్న ఈ వెరైటీ వస్తువులన్నీ చూసేసిన తర్వాత నాకు కావాల్సిన బౌల్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇంకా బిల్ కట్టేసి బౌల్ తెచ్చేసుకుందాం అనుకునేసరికి పైన సిల్వర్ జ్యువెలరీ ఉంది మేడం చూస్తారా అని అడిగారు షాప్ ఓనర్ గారు. సరే అని చెప్పి పైకి వెళ్ళి చూసొస్తానన్నాను. ఈ మధ్య నేను అనుకుంటున్నానండి గోల్డ్ చాలా రేటు పెరిగిపోయింది, సిల్వర్ జ్యువెలరీకి షిఫ్ట్ అయిపోదామా అని చెప్పి. సరే ఒకసారి సిల్వర్ జ్యువెలరీ ఎలా ఉందో చూసొద్దామని చెప్పి ఇలా పైకి వచ్చాము. చాలా బాగుందండి సిల్వర్ జ్యువెలరీ అయితే. ఈ కాసుల పేరు చూడండి ఎంత బాగుందో. సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ అంటండి, స్టోన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇదే కాసుల పేరు మనం గోల్డ్లో కొనాలంటే 10 లాక్స్ అవుతుందండి. ఈ సిల్వర్లో అయితే 35-40 థౌజండ్లో వచ్చేస్తుందని చెప్పారు. మంచి పట్టు శారీ కట్టుకుని ఈ కాసుల పేరు ఒకటి వేసుకుంటే చాలండి, మెడ నిండుగా చాలా అందంగా చాలా బాగుంటుంది. లక్షలు పెట్టి గోల్డ్ కొనుక్కునే కన్నా ఇవి చీప్ అండ్ బెస్ట్, అలాగే సేఫ్టీ కూడానండి. వీటిని మనం ఎక్కడికైనా ఈజీగా హ్యాపీగా క్యారీ చేయొచ్చు, భయం లేకుండా ఉంటుంది. బంగారపు తీసుకుపోయినా సిల్వర్ దాన్ని వేసుకోవచ్చు. ఈ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో, అసలు బీట్స్ అవి కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, డిజైన్ చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా చాలా బాగా వచ్చినాయండి. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మన చెవులు చాలా నిండుగా ఉంటాయి. ఈ జ్యువెలరీ మొత్తం మీరు ఒక లుక్ వేసేయండి.
ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. హెవీ ఇయర్ రింగ్స్ ఇష్టపడే వారికి చాలా బాగుంటాయండి ఇవి. గోల్డ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ కంపేర్ చేయాలంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ ఉంటాయి, సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి. ఇవి పెట్టుకుంటే చాలా బాగున్నాయండి, కానీ కొంచెం వెయిట్ ఉన్నాయి, ఎక్కువసేపు పెట్టుకుని ఉంచుకోవాలంటే కష్టమే. ఇప్పుడున్న గోల్డ్ రేట్లో గోల్డ్ కొనడం కష్టమే, సేఫ్టీ కూడా కాదు. చాలా రేట్ పెరిగిపోయిందండి, దాంతోపాటు భయం కూడా ఎక్కువ అవుతుంది మనకి. దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాయాలన్న విధంగా నేనైతే సిల్వర్ జ్యువెలరీ బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే వస్తుంది, అలాగే చాలా అందంగా చాలా బాగున్నాయి ఈ వస్తువులు కూడా. మనం మ్యారేజెస్కి ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. మనం ఏది వేసుకున్నా అది గోల్డా సిల్వరా మామూలుదా అన్నది ఎవరికి తెలుస్తుందండి, అది మనకే తెలుస్తుంది. దాని విలువ ఎంత, దానికి ఎంత పెట్టి కొన్నామన్నది. నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయానండి సిల్వర్ జ్యువెలరీయే కొనాలని. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, సిల్వర్లో కూడా ఎంత అందంగా చేస్తున్నారో నండి ఇయర్ రింగ్స్. మనం గోల్డ్ వస్తువు కొన్నప్పుడు దానికి వేసే తరుగులు మజూరులు కాస్ట్ పెడితే సిల్వర్ వస్తువులు ఈజీగా వచ్చేస్తాయండి. గోల్డ్కి సిల్వర్ ఏమీ తీసిపోదండి, మన ఫీలింగ్స్ కూడా ఏముండవు. గోల్డ్ సిల్వర్ ఏదైనా సరే మనం ఇష్టపడతాం కదా. గిల్ట్ అయితే కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తాయి, కానీ సిల్వర్ జ్యువెలరీ అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. చూసారు కదండి సిల్వర్ జ్యువెలరీ ఎంత బాగుందో. నేను కూడా ఈ షాప్కి ఫస్ట్ టైం వచ్చాను. ఈసారి వచ్చినప్పుడు బాగా డబ్బులు తెచ్చుకుని జ్యువెలరీ నాకు నచ్చినవన్నీ కొనుక్కుని తీసుకెళ్తాను. ఈ షాప్లో నేను ఏ జ్యువెలరీ కొన్నా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, అక్షర సిల్వర్స్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది వీళ్ళకి. మీకు ఏమైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సిల్వర్ జ్యువెలరీ కావాలనుకునే వారికి ఈ షాప్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఈ మధ్య నేను సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నాలాగే చాలా మంది సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటారు కదండి, అందుకని చెప్పి మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.